నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. మేము మీ దేవిక శాలిని. సో ఈ రోజు అయితే మేము మీ ముందు కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసాం. అది అనుకోకుండా తీసాం, కానీ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. యాక్చువల్లీ మేము ఈరోజు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము. అక్కడ చూసుకుంటే కొంతమంది, ఒక ఇద్దరు అబ్బాయిలు ఏంటంటే మమ్మల్ని చూసి ఫాలో అవడం జరిగింది. సో దాన్ని మేము భయపడి మా కెమెరామెన్స్ ని పిలిచి దాన్ని మేము వీడియో షూట్ అయితే చేసాము. నిజానికి చాలా భయపడ్డాము, ఎందుకంటే మీ మీరు క్యాజువల్ గా వెళ్ళాం అలా టైం పాస్ కి, అలా అలా ఎంజాయ్ చేద్దామని. సో అక్కడికి వెళ్ళాం, కానీ ఇద్దరు మమ్మల్ని చూసి మమ్మల్ని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడంతో మేము వెంటనే మా కెమెరామెన్స్ ని అండ్ మా టీమ్ ని, మా సెక్యూరిటీని అందరినీ పిలిపించి, అసలు ఏం జరుగుతుంది, ఒక అమ్మాయి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తే, ఒక ఇద్దరు అమ్మాయిలు కానివ్వండి, ముగ్గురు కానివ్వండి, ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే రాత్రిపూట ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలి అని చెప్పి మా ప్రయత్నం అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే మా వాళ్ళని అందరినీ పిలిపించి వీడియో అయితే తీయడం జరిగింది. మా వీడియోలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు వీడియో చూడాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేసేయండి. థ్యాంక్ యూ. ఇద్దరు బర్త్డే ఒక కేక్ రెండు బర్త్డే ఒకే రోజు చేసేస్తున్నా. నోయల్ రోహిత మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకెవరిది బర్త్డే? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎవరు ఫోటోగ్రాఫర్? మరి మా ఫోటోలు తీయొచ్చుగా, ఫోటోస్ వద్దన్నారుగా, మా సింగిల్ గా. బాటిల్ బాల ఓ టిష్యూ కూడా తెచ్చుకున్నారా? దేవికా నీకు చెప్పనా హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ ఈరోజు తన బర్త్డే కూడా. యాక్చువల్లీ కేక్ కొంటాను, పైసలు లేవు. అక్క మీ ఫోన్ ఇవ్వండి, మీ ఇద్దరి నుంచి అండి, తినిపించుకోండి. మీ ఫోన్ కేక్ ని యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోండి. అంటే మేము ఆల్రెడీ పే లేదు కదా, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న ఫీల్ అవుతుంది. ఏ నరుడురు లైక్ మీ వీడియో ని తీసా అంటే ఒక కేక్ తో ముందు కూర్చోవాలి. కొంచెం ఏం ఫీల్ అవ్వదు మీ కేక్ ని యూస్ చేసుకుంటున్నాను. అరే అక్క, అక్క దే ఫోన్. మీ మాట నాదా? సా ఫోన్ పేరు 11 ఆర్ 1 ప్లస్ ఇది అంటే మేము ఇక్కడ ఫోటోస్ దిగుతుంటే మీరు అడ్డు చూస్తుంటే మాకు ఇట్లనో అనిపిస్తుంది. చాలా కొంచెం కేక్ దిగండి, పర్వాలేదు.
ఏంటి కుకీ కనిపిస్తుంది అంట, మనం ఎట్లా కనిపిస్తున్నాం వాళ్ళకి? అట్లా కనిపిస్తున్నా ఏందో నీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు అట్లా. బర్త్డే కాబట్టి బతుకుతుంది. టిష్యూ టిష్యూ ఒకటి ఏమడిగినా లేదంట. మీరు ఇంత హట్ అవుతారా నాకు అర్థం కాదు. ఇష్టం లేదంటే ముందే చెప్పేస్తే అయిపోయిందిగా. ఇట్లా ఫేస్ మీద ఇట్లా ఇన్సల్ట్ చేసేట్టు అన్నా అది ఇందాక కింద పడ్డది అన్నది. మేమేదో మిమ్మల్ని అన్నలా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి కేక్ తిని మాకు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అట్లా ఇన్సల్ట్ చేసేట్టు మాట్లాడకూడదు కదా. ఇన్సల్ట్ ఏముంది అక్క, మీరు అలా పక్కకి మాట్లాడుకుంటారు అంటే ఆమె కాబు వచ్చినాయి పైన. బర్త్డే కదా షో. ఎక్స్క్యూజ్ మీ, నో 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 నో. యాక్చువల్లీ బ్రో నాకు తెలుసు, నాకు తెలుసు మీకు అర్థమైందండి. కానీ అట్లా చేయడం తీసుకుపోండి. మనం టీవీ సమానం రావాలా చెప్తున్నా. ఇట్లా ఇట్లా పెట్టరా, ఇట్లా అరే ఇట్లా పెట్టరా. చెప్పేది వినండి, వినాలి కదా. ఎందుకు తొందర ఎందుకు పడుతున్నారు? ఉమేంద్రా టీషర్ట్ పైకి లేచిందని పర్లేదు. ఓకేనా నీకు అన్నా? ఓకే. అరే చెయ్యి నొప్పి వస్తుందా? కాళ్ళు అన్నా ఇది వద్దులే, కాళ్ళు వస్తున్నాయి అంటే ఈమెకి. అరే ఎట్లా దిగుతావు మరి, ఇంకోటి ఎట్లా దిగుతావు? వద్దా, సరే ఫోటోలు దిద్దాం. ఎట్లా వస్తుంది? థ్యాంక్స్ అన్నా. ఎట్లా ఇట్లానా? రారా ఇట్లానా? అరే మనం మంచిలో మనం చెప్తుండ్రా అన్న, మంచి ఫోటోలు తీసుకుంటే మన ఇద్దరం క్లోజ్ గా. తెలంగాణ డైలాగ్స్ మీరు డబుల్ మీనింగ్ అర్థం చేసుకోండి. తెలంగాణ వాళ్ళే కరెక్ట్. ఫోటోలు చూద్దామన్న. ఇట్లా పండగ చేసుకో. మనం ఇట్లా దీపాలు పట్టుకున్నట్టు పెడదామా? అరే ఆగురా, ఫోటోలు ఎట్లా వచ్చినాయి? కుర్తి మీరు. అరే అసలు నేను అవుతలేనురా. ఏడు ఒక్క ఫోటో ఒక్క ఫోటో తీసుకుందాం. దీపాలు పట్టుకున్నట్టు మనమా? మన ఎడిటింగ్ లో దీపాలు పెట్టుకుందాం. ఎడిటింగ్ లో దీపాలు పెడదామా అన్న? ఎడిటింగ్ లో దీపాలు పెట్టుకుంటాం. ఒక్కటి దియావా? ఇద్దరమా? వేరు వేరా? ఒకటా? చిన్న కూర్చున్నాను. అరే మోకాలు నొప్పి అన్నావు ఇందాక. అది ఇట్లా చెయ్యెత్తడానికి నొప్పి వచ్చింది. చిన్నయ్యా అరే కాడు నొస్తుందా? నొస్తలేదంట అన్న. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జోక్ చేస్తున్నారా? హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి.
ఇప్పుడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చావు, నిన్ను ఈడ నిన్ను చూపి నీకు వచ్చి చేంజ్ అన్న ఫోటోలు చూస్తున్నా. వీళ్ళిద్దరికి ఏమైతుంది? నువ్వే తెప్పించినావు కదా. అతను ఫోన్ పట్టుకొని ఫోటో తీసుకున్నాడు. పాపం మా ఈ తమ్ముళ్ళు ఏమనుకోకండి, వీళ్ళు వీళ్ళు మనకి ఇద్దరు అక్కయ్యలు, మీరు కూర్చోండి చెప్తా, వాళ్ళకు ఫోటో తీద్దాం. మన తెలంగాణలో చెల్లెని ఏమన్నా అంటూ ఊకుంటారా? మరి నువ్వు వాళ్ళు ఇట్లా మాకు ఇట్లా వేస్తే ఎట్లా అన్న అర్ధ గంట నుంచి చూస్తున్నావు. మరి కొట్టకి ఏం చేయాలి చెల్లెని? హలో హలో హలో, ఇక్కడ మాట్లాడుతున్నావు, మాట్లాడన్నా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేస్తున్నా. అరే అన్న ఏం అంటలేడండి, ఏం జరుగుతుందా, ఏం జరుగుతుంది అసలు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు చిల్లర వేశారు, నేను ఫోన్ మాట్లాడుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఒక ఫోటో తీసు అన్న, ఒక ఫోటో, ఒక ఫోటో. రవి ఫోటోలు మంచిగా వచ్చాయి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? అరే పోనీరా, నాకు నువ్వు ఇంపార్టెంట్ రా ఫస్ట్. అరే చాలేరా ఫోటోస్, సిస్టర్స్ చాలు అన్న. 4 సంవత్సరాల దాకా వచ్చింది అన్న. కరెక్టే, కానీ గండి ఫోటోస్ తీస్తారా? అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అన్న. వస్తావా నువ్వు మాతో పాటు అన్న? రావచ్చు రావచ్చు కదన్నా, ఫోటోస్ తీయడం మంచిగా తీస్తున్నావు అన్న. నువ్వు ఫోటో అన్న అన్న, ప్లీజ్ ఒక్కసారి ఫోటో తీసుకుంటా. అరే పైసలు పైసలు, 1 సెకండ్. నేను మార్నింగ్ వచ్చిన సాయంగా, నిజం చెప్పాలంటే 4 వేసిన నిద్ర లేదు. రిక్వెస్ట్ అన్న, ఒక్కసారి సిస్టర్ అన్న, కాలు మొక్కుతాను ప్లీజ్. ఇప్పుడు అన్నదికైనా చెల్లె కాలు మొక్క, నువ్వు మొక్క కూడా పెద్దోళ్ళు కదా. అన్న ఒక్క ఫోటో, ఒకటి ఒకటి ఒక్కటే అన్న అన్న అన్న, ఒక అన్న అన్న, ఒక చెప్పండి కనిపించేస్తుందా, లైట్ కనిపిస్తుందా? అయ్యో షట్రా అన్న, ఒకసారి తెలంగాణ అక్కడ ఆ కార్ లో, వైట్ కార్ లో కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న, సారీ అన్న, సారీ సారీ. వాళ్ళు వచ్చి మధ్యలో చెడగొట్టి చాలా మావాళ్ళే వచ్చారు. మావాళ్ళు ఏరి. థ్యాంక్స్ అన్న. ఓకే.